సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇందులోకి వెళ్ళే డెఫినెట్ క్వశ్చన్, అది మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ ఎడ్యుటి కానీ మామూలుగా పే క్లాసెస్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనే చాప్టర్లకు వెళ్ళి కావచ్చు, లేకపోతే టెట్ సిడిపి పేపర్ 1 పేపర్ 2 కావచ్చు, లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా ఇది ఖచ్చితంగా ఒక బిట్ అనేది దీనికి వెళ్ళి ఫ్రేమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చాలా మనం టాపిక్లకు వెళ్ళే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, ఎందుకంటే వీడియోస్ మీకు వెంట వెంటనే అందజేయడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనా ఈ సిద్ధాంతాన్ని గురించి మనం తెలుసుకునే ముందు, ఇంతకుముందు మనకు వికాస సిద్ధాంతాలకు వెళ్ళి డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయి. వికాస సిద్ధాంతాలు ప్రాణం మనకు. ఇంతకుముందు మనం ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నాం. ఇది మూడో సిరీస్లో, ఈ థర్డ్ అనేది. ఓకే, సో చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే వీరు ఏం చెప్పారంటే, నైతిక సిద్ధాంతం అనేది కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ లోపల 3 లెవెల్స్ ఉంటాయి, అంటే స్థాయిలు, 3 స్థాయిలు ఉంటాయి. అదేవిధంగా 6 స్టేజెస్ ఉంటాయి, 6 దశలు ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి, 6 దశలు ఉంటాయి. ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఏంటంటే మామూలుగా లెవెల్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి అంటారు. ఇది 4 నుండి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే లెవెల్ 2, దీన్ని సాంప్రదాయక దశ అంటారు, కన్వెన్షనల్ లెవెల్. దీనిలో కూడా ప్రతి దానిలో మనకి ఏంటి అంటే 2 స్టేజెస్ ఇచ్చాడు ఇక్కడ, స్టేజ్ 1 స్టేజ్ 2. మళ్ళీ చూద్దాం. లెవెల్ 3 కనుక తీసుకున్నట్టయితే ఉత్తర సాంప్రదాయ దశ, అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, 13 అండ్ 13 అబోవ్ కింద వస్తుంది. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు. సో నైతిక వికాసం అనేది 3 దశల్లో జరుగుతుందని వారు చెప్పారు. ఒకటమది లెవెల్స్, 3 లెవెల్స్, ఒకటేమో పూర్వ సాంప్రదాయక స్థాయి అంటారు, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటారు, రెండవది తీసుకుంటే సాంప్రదాయక దశ అంటారు, కన్వెన్షనల్ లెవెల్, 10 to 13 ఇయర్స్. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా అడగచ్చు క్వశ్చన్. అదేవిధంగా లెవెల్ 3 కనుక తీసుకుంటే ఉత్తర సాంప్రదాయ దశ, 13 అండ్ అబోవ్, లేట్ అడల్ట్హుడ్ అని అంటారు. సో ఈ విధంగా మామూలుగా 3 లెవెల్స్లో 3 స్థాయిల్లో జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ప్రతి స్థాయిలో 2 తీసుకున్నారు. లెవెల్ 1లో తీసుకుంటే 2 స్థాయిలు, 1, 2. లెవెల్ 2లో తీసుకుంటే 3, 4. అదేవిధంగా లెవెల్ 3లో తీసుకుంటే 5, 6. వాటి గురించి డీటెయిల్గా తీసుకుందాం. సో మొట్టమొదట తీసుకున్నట్టయితే పూర్వ సాంప్రదాయక స్థాయి, అంటే 4 ఇయర్స్ 4 to 10 ఇయర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు అని చెప్పుకోవచ్చు. 4 ఇయర్స్ అంటే ఎర్లీ స్టేజ్లో, అంటే ప్రీ స్కూల్ ఏజ్ అని అంటాం మనం, ప్రీ స్కూల్, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అని చెప్పుకుంటాం మనం. ఆ లెవెల్లో ఆ స్థితిలో పిల్లల గురించి ఆలోచిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ కనుక తీసుకున్నట్టయితే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది, చిన్న దశలపట. వాళ్ళకి ఏంది అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది ఇంకా డెవలప్ కాదు వాళ్ళపట. సంజ్ఞానాత్మకత ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, సంజ్ఞానాత్మక వికాసం అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే థింకింగ్, డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో మంచి చెడు అనేది తెలియదు వాళ్ళకి, ఏది మంచి ఏది చెడు. తమకు సంతోషం కలిగేదే మంచి, తమకు బాధ కలిగేదే చెడుగా భావిస్తుంటారు. అదే న్యాయం, అదే ధర్మం, అదే నీతి. తమకు ఏది మేలు జరుగుతుందో అదే మంచి అనుకుంటారు, తమకు ఏది కీడు జరుగుతుందో అదే మామూలుగా చెడు అనుకుంటారు. ఇతరులకు మరి నష్టం కలిగితే, కష్టం కలిగితే అనేది ఆలోచన చేయరు. ఎందుకోసమంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది, సంజ్ఞానాత్మక వికాసం అనేది నైతిక వికాసానికి లింక్ ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు. అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లల లోపల నైతిక వికాసం తక్కువగా ఉంటుంది ఎందుకు అని అడగచ్చు. అంటే ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది ఇంకా వాళ్ళ లోపల డెవలప్ కాకపోవడం. సరేదని ఇక్కడ చూద్దాం. మరి పిల్లల బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే స్టేజ్ 1లో స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. సో దయచేసి ఇది మనకి ఏ టర్మ్లో ఎట్లా గుర్తుంటే దయచేసి అట్లా గుర్తుపెట్టుకోండి. స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్ అంటే శిక్షను తప్పించుకోవడం కోసం విధేయతగా ఉంటారట వాళ్ళు. అంటే మనకు మామూలుగా ఒబీడియంట్గా ఉంటారు, ఎందుకు శిక్షను తప్పించుకోవడం. క్లాసులో చూస్తాం అప్పుడప్పుడు పిల్లలు, జనరల్గా మనం చూస్తుంటాం, టీచర్ వచ్చాడు కుప్పడతాడు చేస్తాడు అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, విధేయులుగా ఉండేటట్టే చూస్తుంటారు. అంటే ఈ దశ అనేది ఇక్కడే ఉంటుందని కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. క్వశ్చన్ ఎట్లయినా ఫ్రేమ్ కావచ్చు. ఒక్కొక్కసారి ఆఫీసరు కుప్పడతాడని చెప్పేసి ఆయన త్వరగా మామూలుగా ఆఫీస్ తొందరగా వస్తున్నాడు
అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఆయన ఏ దశలో ఉన్నాడని అడుగుతాడు. ఏ దశలో అంటే పూర్వ సాంప్రదాయక స్థాయి లేదా అక్కడ అడుగుతాడు. ఏంటి అంటే స్టేజ్ వన్ దశ ఒకటిలో ఉన్నాడు. అంటే ఇది ఈ దశనే ఉంటుందని కాదు, ఇవన్నీ లక్షణాలు వేరు వేరు దశల్లో ఇప్పుడు కూడా కనిపించవచ్చు. అట్లా కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. అందుకే ఏదైనా ఫస్ట్ స్టేజ్ వన్ ఏంటి అంటే మొట్టమొదట దశను ఏమంటారు, స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్, శిక్షను తప్పించుకోవడం కోసం విధేయత. చిన్నపిల్లలు చూస్తుంటారు అంటే వాళ్ళకి ఎట్లా తెలుసు మామూలుగా ఏది మంచి ఏది చెడు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే పనిష్మెంట్ని బట్టే. వాళ్ళు కుప్పడతారో లేదా నేను నీకు టీవీ చూడనియాను అంటారో అట్లా దాన్ని అంటే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారట కన్సిక్వెన్సెస్ ఆధారంగా. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్, ఈ దశలో పిల్లలు పెద్దల నుండి శిక్షను తప్పించుకోవడానికి పెద్దల మాటలను గౌరవిస్తారు, వారి పట్ల విధేయతగా ఉంటారు. పనిష్మెంట్ అవాయిడింగ్ పనిష్మెంట్ అన్నట్టు. పెద్దల పట్ల ఎట్లా గౌరవంగా ఉంటారట అంటే అవాయిడ్ ద పనిష్మెంట్, అందుకే వాళ్ళ మాటలను గౌరవిస్తారు, వాళ్ళ మాటలను వింటారు. ఇది స్టేజ్ వన్. ఇక రెండవ దశ తీసుకుంటే బహుమతులు పొందడం కోసం వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవడం దశ. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అప్టైన్ రివార్డ్, బహుమతులు పొందడం కోసం అంటారు. అదేవిధంగా అండ్ ఫేవర్ ఇన్ రిటర్న్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్, ఇంగ్లీష్ టర్మ్ అయినా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. కొంచెం టెక్నికల్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మనం చాలా సులభంగా రాయొచ్చు, సులభంగా మనం ఎగ్జామ్లో మనం ఫేవర్లో మార్క్ కొట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. పిల్లలు ఏం చేస్తారట అంటే నేను ఈ బొమ్మ ఇస్తా, అంటే నేను ఈ బొమ్మ ఇస్తే నువ్వు చాక్లెట్ ఇస్తావా, ఒక చిన్న పాప దగ్గర చాక్లెట్లు ఉన్నాయి, లేదా నేను ఈ బొమ్మ ఇస్తా చాక్లెట్ ఇస్తావా, లేదా చాక్లెట్ ఇస్తా నీ బొమ్మ ఇస్తావా ఆడుకొని ఇస్తావా మళ్ళీ ఇస్తా అంటారట. అంటే ఫేవర్ ఆఫ్ రిటర్న్, బొమ్మ ఇస్తే చాక్లెట్ ఇస్తావా, లేదా రివర్స్, నేను చాక్లెట్ ఇస్తా మరి నువ్వు నీ బొమ్మని ఇస్తావా నేను కాసేపు ఆడుకొని ఇస్తా. అదేవిధంగా తల్లిదండ్రులతో కూడా వాళ్ళు ఏం చేస్తారట అంటే చేస్తారట, మరి నేను హోంవర్క్ చేస్తా మరి నన్ను ఆడుకొని ఇస్తావా, షాప్కి తీసుకురమ్మంటే మరి నన్ను చాక్లెట్కు డబ్బులు ఇస్తావా, అట్లా ఫేవర్ ఇన్ రిటర్న్ అంటున్నారు. చూడండి ఇది వస్తు మార్పిడి, ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం, వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవడం దశ అంటారు. అందుకే దీన్ని ఫేవర్ ఆఫ్ రిటర్న్ అని అంటారు, ఫేవర్ ఆఫ్ రిటర్న్. సో ఇది స్టేజ్ టూ. అంటే వాళ్ళు చేసేది ఎట్లా ఉంటుందట అంటే బహుమతులు పొందడం కోసం. అక్కడ మామూలుగా వాళ్ళు మామూలుగా అంటారట, జనరల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ఫేవర్ ఇన్ రిటర్న్ అంటే ఫేవర్ ఇన్ రిటర్న్ లేదా ఇచ్చిపుచ్చుకో వస్తు మార్పిడి, నువ్వు ఇది చేస్తే ఇక్కడ నేను చేస్తే మరి నాకేమిస్తావు, నేను చేస్తా మరి నాకేమిస్తావు, దీన్ని ఏమంటారంటే వస్తు మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం దశ అని అంటారు. ఇక నెక్స్ట్ దశ తీసుకుంటే ఇది లెవెల్ వన్. లెవెల్ వన్లో మరొకసారి చూద్దాం. దీని పూర్వ సాంప్రదాయక స్థాయి అంటారు 4 to 10 years, 4 years ప్రీ స్కూల్ ఏజ్ లేదా స్కూల్ ఏజ్ చెప్పుకోవచ్చు. ఒకటో స్టేజ్లో పుట్ట మొదటి దశ ఏమంటారంటే శిక్షను తప్పించుకోవడం విధేయత, స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. అదేవిధంగా రెండవ దశ ఏమంటారంటే స్టేజ్ టూ, బహుమతులు పొందడం కోసం వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవడం దశ. దీన్నే స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అప్టైన్ రివార్డ్, బహుమతులు పొందడం కోసం. అదేవిధంగా రెండవది ఏమంటారంటే అప్టైన్, స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అప్టైన్ రివార్డ్ అండ్ ఫేవర్ ఇన్ రిటర్న్. ఫేవర్ ఇన్ రిటర్న్, నేను ఇది చేస్తే నాకు ఏమిస్తావు, అట్లా ఫేవర్ ఇన్ రిటర్న్ ఏమిస్తావు. ఇవి రెండు దశలు లెవెల్ వన్లో ఉన్నాయి. సో జనరల్ ఎన్లైన్ అడగవచ్చు, ఎడ్జిటీ కోణంలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది కానీ రెండో స్టేజ్ కూడా వస్తుంది, ఏ స్టేజ్లోకి వెళ్ళినా బిట్ వస్తుంది. ఇక రెండవ లెవెల్ తీసుకుంటే సాంప్రదాయక దశ, కన్వెన్షనల్ స్టేజ్. ఇక పిల్లవాడు ఈ స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ 10 to 13 years అంటున్నారు. అంటే పిల్లవాడు ఏం చేస్తారంటే కుటుంబంలో పోవచ్చు, పాఠశాలలో కూడా పోవచ్చు, అంటే తమ తల్లిదండ్రుల నుంచి వెళ్ళి అదేవిధంగా సమాజంలో నుంచి వెళ్ళి అన్ని మంచి చెడు విషయాలు నేర్చుకోవడం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దశకు తేడా ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది జరుగుతుంది. సంజ్ఞానాత్మకత అంటే నేర్చుకున్నాం మనం, తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మకత అన్నారు. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. ప్రజ్ఞా వికాసమే సంజ్ఞానాత్మక వికాసం. మరి ప్రజ్ఞ అంటే ఏంటంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్, అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు, అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అదేవిధంగా సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటాం. సో ఈ విధంగా ఏదైనా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్
ఇంటెలిజెన్స్ అని మనం అంటున్నాం, సంజ్ఞానాత్మక వికాసం. ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది దేనికి తోడ్పడుతుంది అంటే నైతిక వికాసానికి తోడ్పడుతుంది. ఇక్కడ ఏం చేస్తారు, నైతికత అనేది మామూలుగా కుటుంబంలో నుండి నేర్చుకుంటారు, అదేవిధంగా పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుల నుండి నేర్చుకుంటారు, అదేవిధంగా సమాజంలో కూడా మంచి చెడేందో తెలుసుకుంటారు. ఇది ఆ దశ స్టేజ్ 3వ లెవెల్ 2లో దీన్నే సాంప్రదాయక దశ అంటారు, కన్వెన్షనల్ లెవెల్ అంటారు. ఇక ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి, రెండు స్టేజెస్, స్టేజ్ 3 అక్కడ 1-2 అయిపోయింది, స్టేజ్ 3 3వ దశ, అదేవిధంగా స్టేజ్ 4 4వ దశ. ఏమేంటిది ఇక్కడ స్టేజ్ 3వ దశ చూస్తే గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అంటారు. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ లేదా మంచి బాలుడు మంచి బాలిక నైతికత అంటారు. అంటే ఏం లేదు, మంచి అనిపించుకోవాలి అంటే యాక్సెప్టెన్స్, ఏది మంచి ఎట్లా ఏది మంచి, పేరెంట్స్ చేత గుడ్ అనిపించుకోవాలి లేదా టీచర్స్ చేత గుడ్ అనిపించుకోవాలి, పేరెంట్ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, వాళ్ళ చేత గుడ్ అనిపించుకోవాలి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అరే చూడు అని అంటాం కదా అట్లా అన్నట్టు. సో ఇతరుల ఆమోదం కోసం, అప్రూవల్ ఆఫ్ అదర్స్, ఇతరుల ఆమోదం. అదే రకంగా తీసుకుంటే ఇతరుల తిరస్కరణ తప్పించుకోవడం కోసం, అంటే రిజెక్షన్ను తప్పించుకోవడం కోసం అనేది వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అదే రకంగా అవాయిడ్ బీయింగ్ డిస్లైక్డ్, బీయింగ్ డిక్లేర్డ్ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. వెరీ సింపుల్ అడుగుతారు, అంటే ఇక్కడ ఏ దశలో ఉంటుంది, మంచి అనిపించుకోవాలనుకునే దశ ఏది, లేదా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అంటారు, లేదా మంచి అనిపించుకోవాలని తమ తల్లిదండ్రుల చేత టీచర్ల చేత మంచి అనిపించుకోవాలి. ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే మంచి హ్యాండ్ రైటింగ్ రాస్తున్నాడు. వాడి లక్ష్యం ఏంది అంటే అంతకుముందు మంచి హ్యాండ్ రైటింగ్ రాస్తే గుడ్ అనేసారు టీచర్ గారు, నీట్ అని మంచిగా వేశారు. సో అక్కడ మరి అది ఏ దశ అని అంటాడు. ఏ దశ అంటే ఈ విధంగా చూస్తుంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ ఏదంటే స్టేజ్ 3 3వ దశ, లేదా ఇది కూడా అడగచ్చు ఏ లెవెల్ అని కూడా అడగచ్చు, సాంప్రదాయక దశ. సాంప్రదాయక దశలోని నెక్స్ట్ ఇమ్మీడియట్ మొదటి దశ లేదా 3వ దశ చెప్పుకోవచ్చు, స్టేజ్ 3 మంచి బాలుడు మంచి బాలిక నైతికత. ఇందులోపల ఏముంటుంది, ఇతరుల ఆమోదం అప్రూవల్ పొందుతుంది, వేరే వాళ్ళ చేత మెచ్చుకోవాలి, మెచ్చుకోవడం గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అనిపించుకోవాలి, తిరస్కరణకు గురి కావద్దు అనేది ఈ దశ యొక్క ముఖ్యమైన లక్షణం. సో మళ్ళీ ఒకసారి కూడా విజ్ఞప్తి, ఇదేంటి అంటే ఈ యొక్క సంజ్ఞానాత్మకత నైతిక వికాసం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సంజ్ఞానాత్మక వికాసం మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏజ్ పెరిగినా కొద్దీ, ఏజ్ పెరిగినా కొద్దీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని పియాజే చెప్పారు మనకు 4 దశల్లో జరుగుతుందని, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, అదేవిధంగా మామూలుగా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ స్టేజ్, అంటే జ్ఞానేంద్రియ చలన దశ, తర్వాత పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. 4 దశలు అంటే వేరు వేరు ఏజ్ గ్రూప్స్ కూడా ఇచ్చారు, 0 to 2 ఇయర్స్, 2 to 7, అదేవిధంగా 7 to 11 అండ్ 12 and above అని అట్లా సంజ్ఞానాత్మక వికాసం అనేది క్రమంగా పెరుగుతుంది అనేది మనకు ఆ దశల్లో చూసాం. అమూర్త ప్రచాలక దశ, అమూర్త చింతన సామర్థ్యం ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే 12 above, మూర్తంగా ఉండే విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటారు, మూర్త ప్రచాలక దశ, స్కూల్ ఏజ్ అని అంటాం కదా, 6 to 11 ఇయర్స్ అట్లా ఏజ్ లోపల. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది ఏది దేనికి అంటే నైతిక వికాసానికి తోడ్పడుతుంది. అడుగుతాడు బిడ్డ ఎట్లని అడుగుతాడు అట్లా, ఎందుకంటే అవగాహన చేసుకునే సామర్థ్యం బిడ్డలోపల మంచి చెడు అనేది పెరుగుతుంది, లేదా పరిసరాల నుంచి ఇంటి నుంచి వెళ్ళి కావచ్చు, కుటుంబం నుంచి వెళ్ళి కావచ్చు, పాఠశాలలో ఉపాధి మన నుంచి కూడా నేర్చుకుంటారు. ఏదైనా ఇక్కడ మామూలుగా నెక్స్ట్ 2 సాంప్రదాయక దశలోపల నెక్స్ట్ దశ 4వ దశ సాంఘిక క్రమ నిర్వహణ నైతికత అంటారు, లేదా సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్. డైరెక్ట్ బిట్టి అడుగుతాడు సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అనేది ఏ లెవెల్కి సంబంధించింది బిట్టి, ఎట్లనే ఫ్రేమ్ కావచ్చు. ఏ లెవెల్ అంటే మనకు తెలుసు ఇది 2nd లెవెల్ సాంప్రదాయక దశ, కన్వెన్షనల్ లెవెల్ బిట్టి, ఎక్కడికైనా ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు. అదేవిధంగా ఈ స్టేజ్ 4లో ఏంది అంటే సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్, ఎట్లన్నా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఆర్డర్, సోషల్ ఆర్డర్ అంటే సొసైటీ అనేది ఒక ఆర్డర్లో ఉండాలి, ఆర్డర్లో ఉండడానికే మామూలుగా చట్టం, న్యాయం, రూల్స్, ట్రాఫిక్ రూల్స్ మనం చూస్తూ ఉంటాం, రెడ్ లైట్ వచ్చినప్పుడు స్టాప్, అదేవిధంగా గ్రీన్ లైట్ వస్తే మూవ్ అవ్వలేదు, అక్కడ ట్రాఫిక్ లైట్ లేవనుకోండి, లేకపోతే ఏమైతే మామూలుగా చూస్తుంటాం ట్రాఫిక్ అనేది అల్లకల్లోలం అవుతుంటాయి. ఒక రూల్ పాటించాలి మనం, ఎట్లా అంటే ఎప్పుడు మన దగ్గర చూస్తాం ఎట్లా మనకు ఎడమ వైపు వెళ్ళాలి, జనరల్ నడిచేటప్పుడు మనం చూస్తుంటాం రూల్స్, స్కూల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు. అంటే ఇక్కడ ఈ విధంగా ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్సూర్ బై సొసైటీ. ఒకవేళ ట్రాఫిక్ రూల్ని బ్రేక్ చేస్తే ఏమైతే ఫైన్ వేస్తారు కదా, సెన్సూర్. అదేవిధంగా మామూలుగా డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేయొద్దని చెప్తుంటారు,
ఏమైతుంది, ఫైన్ వేస్తారు లేకుంటే జైలు, వన్ డే జైలు అట్లా మమ్మల్ని చూస్తుంటాం మనం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్, సమాజం ఆమోదం కోసం. ఇక్కడేమో ఇండివిజువల్ అంటే తల్లి మెచ్చుకోవాలి, తండ్రి మెచ్చుకోవాలి, టీచర్ మెచ్చుకోవాలి అనేది ఇక్కడ మంచి బాలుడి మంచి నైతికత, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ థర్డ్ స్టేజ్. ఇక ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే సాంఘిక క్రమ నిర్వహణ, సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటే సొసైటీ చేత యాక్సెప్టెన్స్ చేయాలి. మనం చూస్తుంటాం స్కూల్కి ఒక టీచర్ రెగ్యులర్గా వెళ్తుంటారు, బాగా చెప్తుంటారు పిల్లలకు. అక్కడ చాలామంది సమాజం ఏం చేస్తుంటే మా సార్ బాగా చెప్తున్నాడు, టీచింగ్ బాగా చేస్తున్నాడు, లేదా ఒక ఆఫీసర్ బాగా పనిచేస్తున్నాడు, సమాజం అంతా కూడా అబ్బా చాలా గ్రేట్గా పనిచేస్తున్నారు, చాలా వర్క్ చేస్తున్నారు. అంటే విధంగా సమాజం ఆమోదం కోసం వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్, సమాజం ఆమోదం కోసం. అందుకే ఈ దశను ఏమంటారంటే సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటారు, సాంఘిక క్రమ నిర్వహణ నైతికత అంటారు. ఇందులో ఇప్పుడు ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్సూర్ బై సొసైటీ. మనం ఏం చేస్తామంటే సమాజం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మమ్మల్ని చెప్తుంటుంది, వాటిని మనం ఫాలో అవుతాం, లేకపోతే ఏమవుతుందంటే సెన్సూర్ అవుతాం. అరే మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ కావబడతాం మనం, లేదంటే ఇప్పుడు మామూలుగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ కావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు. సో ఈ విధంగా సొసైటీ ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్సూర్ బై సొసైటీ అండ్ అథారిటీస్ ఆల్సో. అథారిటీస్ నుంచి కూడా మనం సెన్సూర్ కాకుండా ఉండడానికి. అదేవిధంగా మామూలు ఇక్కడ ఏందట అంటే స్టీలింగ్, మెర్సీ కిల్లింగ్ ఈజ్ రాంగ్, దొంగతనం చేయడం అనేది తప్పు రూల్స్ ప్రకారంగా, థెఫ్టింగ్ అనేది రాంగ్. అదేవిధంగా ఈ ఆర్డర్లో ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అనేది కూడా రూల్స్ ప్రకారం అనేది రాంగ్ అని ఈ దశలో చెప్పబడుతుంది. బిట్ అడుగుతున్నాడు, ఒక దగ్గర రైట్ అయితే ఒకటి రాంగ్, రాంగ్ అవుతుంది మెర్సీ కిల్లింగ్ అనేది. ఇక్కడ ఈ దశలో కూడా ఇది రాంగ్. ఏ లెవెల్లో కూడా తీసుకుంటే అంటే లెవెల్ 2లో, లేదా మామూలుగా సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్లో మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్ అని చెప్పి డైరెక్ట్ బిట్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకో దగ్గర రైట్ అవుతుంది. ఎక్కడ రైట్ అవుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేరే దశలో ఇప్పుడు ఇంకో దశలో వస్తే మెర్సీ కిల్లింగ్ అనేది రైట్ అవుతుంది అన్నట్టు, పేషెంట్కి అప్పచెప్పాలంటాడు. ఓకే సరే చూద్దాం. ఇది నెక్స్ట్ తీసుకుంటే ఈ విధంగా సాంఘిక క్రమ నిర్వహణ. సో ఈ విధంగా తీసుకుంటే లెవెల్ 2లో పెట్ట రెండు స్టేజెస్ ఉన్నాయి, రెండు దశలున్నాయి. స్టేజ్ 3 మంచి బాలుడు మంచి బాలిక నైతికత, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అంటే ఇక్కడ ఇతరుల ఆమోదం కోసం, అప్రూవల్ ఆఫ్ అదర్స్ కోసం, ఇతరుల తిరస్కరణ తప్పించుకోవడం కోసం, అందుకోసమే ఆ యొక్క ఈ దశలో బిహేవ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తుంటారు. చాలామంది కూడా ఈ సెకండ్ లెవెల్ని క్రాస్ చేయరట. మమ్మల్ని చూస్తున్నాం కదా, ఒకటి లెవెల్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి ప్రీ కన్వెన్షనల్, రెండవది ఏంటంటే కన్వెన్షనల్ సాంప్రదాయక స్థాయి అంటే ఈ లెవెల్ వరకే నైతికత ఉంటుంది. చాలామందిలో కూడా అంటే ఎక్కువ మందిలో దాటరని కానీ ఎక్కువ మంది ఈ స్టేజ్లో ఉంటారట, చాలా తక్కువ మంది ఈ స్థాయికి ఎదుగుతారని చెప్తుంటారు ఈ లెవెల్కు. సో మనం ఏంటంటే ఉపాధ్యాయులుగా ఈ లెవెల్కు థర్డ్ లెవెల్కు పంపించే ప్రయత్నం చేయాలని చెప్తారు. ఏదైనా ఉత్తర సాంప్రదాయక దశ ఇది ఏంటంటే 13 అబో అడల్సెన్స్ ఏజ్లో ఇది ఒక ఎంటర్ అవుతుంది. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు ఉత్తర సాంప్రదాయక దశ, దీన్నే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇందులో కూడా ఎన్ని అంటే మళ్ళీ రెండు స్టేజెస్ ఇస్తాడు, 5th 6th. 5th అనేది అంటే 5వ దశ, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్టనీతి, మోరల్ కాంటాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా అనేది ఇక్కడ ఉంటుందని చెప్తారు. నైతిక తీర్పులు అంతర్లీనమవుతాయి, హేతుబద్ధంగా ఆలోచిస్తారు, మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని బాధితుడికే వదిలివేయాలి. ఇక్కడ చూడండి, అక్కడ మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్, కానీ ఈ దశకు వచ్చేసరికి ఏమొస్తుందంటే మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్ కాదు, అది ఎవరికి వదిలిపెట్టాలి, పేషెంట్కి వదిలిపెట్టాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. బిట్ ఇట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎక్కడ ఏ దశలో రాంగ్ అంటాం, ఏ దశలో మామూలుగా బాధితుడికే వదిలిపెట్టాలని, ఏ దశ అంటే 5వ స్టేజ్ లేదా ఏ లెవెలు అని అంటే పోస్ట్ కన్వెన్షన్ లెవెల్ ఉత్తర సాంప్రదాయక దశ. సో బిట్ అట్లా దగ్గరనే ఫ్రేమ్ చేస్తున్నాడు, అందుకే కొంచెం కాషియస్ ఉండి ఎగ్జాంపుల్స్లో గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా చేయొచ్చు. సో స్టేజ్ 5లో ఏంటంటే వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడ్డ చట్టనీతి, మోరల్ కాంటాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా, నైతిక తీర్పులు అంతర్లీనమవుతాయి, హేతుబద్ధంగా ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సమాజంకు ప్రయోజనమైతే నైతిక ప్రమాణాల పట్ల మార్పు కూడా తీసుకొచ్చుకోవచ్చు అంటాడు. అంటే అందరికీ మోర్ నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ అయినప్పుడు మనం అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకురావాలి, లేదా నైతిక ప్రమాణాల పట్ల మార్పులు తీసుకురావాలి. ఇంతకుముందు ఏమనుకున్నాం, ఇక్కడ మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్ అనుకున్నాం, చట్టం ప్రకారం న్యాయం ప్రకారం అది రాంగ్ అది.
కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నైతిక తీర్పులు అంతర్లీనమవుతాయి, హేతుబద్ధంగా రీజనింగ్గా ఆలోచిస్తుంటారు. సో మెర్సీ కిల్లింగ్ అంటే ఎట్లాగో చనిపోతారు, సఫర్ అవుతున్నాడు, తప్పనిసరిగా తనకు అవకాశం ఇవ్వాలి అనేది ఇక్కడ వ్యక్తి ఆలోచన అనేది చేస్తాడ. సమాజంకు ప్రయోజనమైతే నైతిక ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకురావాలి అనేది ఇక్కడ అనేది ఈ దశలో చెప్పబడుతుంది. ఇక లాస్ట్ సిక్స్త్ స్టేజ్లో వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత, అదేవిధంగా యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటారు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ జనరల్ ఇళ్ళకెళ్ళి కూడా ఫ్రేమ్ అవుతుంది. విశ్వజనీయ విలువలు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మామూలుగా ఫాలో అవుతారట, యూనివర్సల్ వాల్యూస్ని వ్యక్తి ఫాలో కావడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇక్కడ అంతరాత్మ కాన్షియస్నెస్ చెప్పిన విధంగానే నడుచుకుంటారట, వేరే లాస్ రూల్స్ అనేటి ఏమి ఉండట, మన కాన్షియస్నెస్. ఇక్కడ ఎర్లీ స్టేజెస్లో ఇంకా కాన్షియస్నెస్ డెవలప్ కాదు, అంతరాత్మ అనేది ఇక్కడ డెవలప్ కాదంటాడు. ఈ స్టేజ్లోకి వచ్చేసరికి కాన్షియస్నెస్ ప్రకారంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. రెస్పెక్ట్ ఆఫ్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, జస్టిస్, ఈక్వాలిటీ, మనుషులందరూ సమానమే, తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఎవరి కోసం ఎవరో నిందిస్తారని బిహేవ్ అయ్యట, సెల్ఫ్ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ను సమాధానం చెప్పుకోవాలి కదా, తప్పు చేసినా ఉప్పు చేసినా కాన్షియస్నెస్ని అయితే మనం దాన్ని కాన్షియస్నెస్ను తప్పించుకోవడానికి, కాన్షియస్నెస్ నిందను తప్పించుకోవడానికే బిహేవ్ చేస్తుంటాము. అంటే ఇక్కడ యూనివర్సల్ లాస్, విశ్వజనీయ విలువలను పాటించడం అనేది జరుగుతుందని చెప్తుంటారు. ఇది ఒక ముఖ్యమైన అంటే చివరి దశ, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్, అంతరాత్మ కాన్షియస్నెస్, రెస్పెక్ట్ ఆఫ్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, జస్టిస్, ఈక్వాలిటీ అనేది మనుషులందరూ సమానం, తన ఆత్మ నిందను తప్పించుకోవడానికి ప్రవర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం ఎన్ని అంటే ఇక్కడ చూస్తాం 3 లెవెల్స్ 6 స్టేజెస్, ప్రతి లెవెల్ లోపల తీసుకుంటే 2 స్టేజెస్ ఉన్నాయి. ప్రతి లెవెల్లో 2 స్టేజెస్ ఉన్నాయి. లెవెల్ 1లో తీసుకున్నట్టయితే మామూలుగా పూర్వ సాంప్రదాయక స్థాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్, లెవెల్ 1లో. ఇందులో స్టేజ్ 1 తీసుకుంటే శిక్షను తప్పించుకోవడం కోసం విధేయత, స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. ఇందులో 2వది స్టేజ్ 2, బహుమతులు పొందడం కోసం లేదా వస్తు మార్పిడి ఇచ్చిపుచ్చుకోవడం కోసం. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అప్టైన్ రివార్డ్ అండ్ ఫేవర్ ఇన్ రిటర్న్, బొమ్మ ఇస్తే చాక్లెట్ ఇస్తావా. లెవెల్ 2 సాంప్రదాయక దశ, కన్వెన్షనల్, అంటే ఇక్కడ ఎందుకోసం అంటే తనకు పొందే మామూలు కష్ట నష్టం, లాభ నష్టాల గురించే ఇక్కడ ఉంటుందట నైతికత. ఎందుకంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది, సంజ్ఞానాత్మక వికాసం అనేది బిడ్డ లోపల చాలా తక్కువగా డెవలప్ అవుతుంది. సంజ్ఞానాత్మక వికాసానికి నైతిక వికాసానికి కొరిలేట్ అవుతుంది. ఎట్లయితే సంజ్ఞానాత్మక వికాసం డెవలప్ అవుతుందో తనను గురించి, తన పరిసరాలను గురించి ఆలోచించి, పరిసరం అంటే అది సాంఘిక పరిసరం కావచ్చు, భౌతిక పరిసరం కావచ్చు, ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది డెవలప్ అవుతుంది. జనరల్గా మనం చూస్తుంటాం చెత్త ఉడుస్తారు, రోడ్డు మీద పడేస్తుంటారు, తన ఇల్లు నీటుగా ఉంటే వాళ్ళు బయట ఏమైనా పర్వాలేదు. మరి అట్లా ఆ రకంగా నైతికత ఎట్లా అంటే అది ఎట్లా ఉంది అంటే ఈ స్టేజ్లో ఉంది. ఏ స్టేజ్లో ఉంది? ఫస్ట్ దశలో పట్టినే ఉంది, మొదటి దశలో పట్టినే ఉంది. మరి కన్వెన్షనల్ లోపట్టు ఏమంటారు, అరే బయట వేస్తే అందరు తిడతారు కదా, మంచిది కాదు కదా, నైతికత వేరే వాళ్ళు చూస్తారు కదా, అరే చెత్త అంతా బయట వాడేసాడు. ఏ లెవెల్కి వస్తాడు అంటే కన్వెన్షనల్ లెవెల్కు, సాంప్రదాయక దశ అంటారు. అంటే చుట్టూ ఉన్న సమాజం లోపల ఏవైతే విలువలు ఉంటాయో అది కుటుంబం కావచ్చు, సమాజం, కుటుంబం సమాజంలో ఒక భాగమే కదా. సో ఆ విలువలు ఇక్కడ డెవలప్ కావడం అనేది జరుగుతుంది. ఏదైనా ఇక్కడ 3rd స్టేజ్కి వచ్చేసి 2లో సాంప్రదాయక దశ, ఇది 10 to 13 ఇయర్స్. 3వ దశలో పడింది గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్, ఇతరుల ఆమోదం కోసం, అప్రూవల్ ఆఫ్ అదర్స్, ఇతరులను తిరస్కరించుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం. సో అవాయిడ్ బీయింగ్ డిస్లైక్డ్, బీయింగ్ డిక్లేర్డ్ గుడ్ బై అండ్ గుడ్ గర్ల్. ఇక 4వ దశ తీసుకుంటే సాంఘిక క్రమ నిర్వహణ నైతికత, సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్, సమాజం ఆమోదం కోసం. ఇక్కడేమో సోషల్ యాక్సెప్టెన్స్, సమాజం ఆమోదం, దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే సోషల్ యాక్సెప్టెన్స్ కోసం బిహేవ్ చేస్తామట. ఇక్కడేమో ఇండివిజువల్ యాక్సెప్టెన్స్, ఇతరులు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఏదైనా, ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉందన్నట్టు. ఇక్కడ గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్, ఇక్కడ సమాజం మొత్తం ఆమోదం కోసం బిహేవ్ చేస్తుంది. అందుకే క్రమ నిర్వహణ అంటే మనం ఎందుకు రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తాం ట్రాఫిక్ లైట్స్లో? ఒకవేళ ట్రాఫిక్ లైట్ అందరూ ఆగుతుంటే మనమే పోతే ఏమైతే, అరే ఏందా ఇట్లా పోతుందని చెప్తాం, సమాజం తిరస్కరిస్తుంటారు, అక్కడ అందరూ తిరస్కరిస్తుంటారు. సో ఏదైనా ఇక్కడ ఏంటంటే సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటారు. దీని ప్రకారంగా మామూలుగా ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్సూర్ బై సొసైటీ అండ్ అథారిటీస్, స్టీలింగ్, మెర్సీ కిల్లింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ ప్రకారంగా. ఇక నెక్స్ట్ తీసుకుంటే 3, ఉత్తర సాంప్రదాయ దశ,
థర్టీన్ ఎబవ్ అడోల్సెన్స్ ఏజ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు ఉత్తర సాంప్రదాయ దశ. ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి స్టేజ్ 5, స్టేజ్ 6. స్టేజ్ 5లో పట్టిన వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్టనీతి, మోరల్ కాంటాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్ట్ లాస్. ఇక్కడ నైతికత అనేది అంతర్లీనమవుతాయితే హేతుబద్ధంగా ఆలోచిస్తామంటే, ఇక్కడ మెర్సీ కిల్లింగ్ అనేది బాధితుడికే వదిలిపేయాలంటారట. అవసరమైతే మనం నైతిక ప్రమాణాల లోపల మార్పు, చట్టం లోపల మార్పు తీసుకోవాలని ఇక్కడ భావిస్తామట ఈ దశ. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి ఇక్కడేమో మెర్సీ కిల్లింగ్ అనేది రాంగ్, కానీ ఇక్కడ సమాజానికి ఉపయోగపడుతుంది, అక్కడ వ్యక్తికి చాలా అతడు సఫర్ అవుతున్నారు, దాన్ని మనం చట్టం పేరు చేత దాన్ని చేయకూడదు అని అవసరమైతే దానిలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ భావిస్తారట. ఇక చివరి దశ ఏంటంటే 6వ దశ, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మక నైతికత. అంటే ఇక్కడ ఏంటంటే అంతరాత్మ చెప్పిన ప్రకారమే నడుచుకుంటారట. కాన్షియస్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. అదేవిధంగా యూనివర్సల్ లాస్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, అంటే విశ్వజనీయమైన విలువలను మనం పాటిస్తామట. మానవులందరం ఒకటే, తిన్నలుగా మనం చూస్తుంటారు, అంటరానితనం కానీ మహాత్మా గాంధీ మామూలుగా అప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నట్టయితే ఈ అంటరానితనం అనేది చాలా మహాపాపం అని చెప్పాడు. అంటే యూనివర్సల్ లా, దొంగతనం అనేది రాంగ్, ఎక్కడైనా కూడా రాంగ్, యూనివర్సల్ లాస్. అదేవిధంగా మనుషులందరం సమానం, ఈ విధంగా జస్టిస్, ఈక్వాలిటీ అనేది యూనివర్సల్ లాస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా బిట్స్ అనేటివి మనం మామూలుగా ఎక్కడైనా అడిగే అవకాశం ఉంటుంది. సో దీనిపైన బిట్స్ మళ్ళీ సెపరేట్ మీకు చేయడం అనేది జరుగుతుంది. అయినా ఒక్కసారి చూద్దాం, ఈ బుక్లోకి వెళ్ళి ఒక రెండు శాంపిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఆ క్వశ్చన్స్ ఏందో ఒకసారి చూద్దాం. పూర్వ సాంప్రదాయ స్థాయి వయస్సు, పూర్వ సాంప్రదాయ అంటే ప్రీ కన్వెన్షనల్ వయసు ఏంది, 2 to 4 years, 4 to 8 years, 4 to 10 years, 6 to 10 years. కోల్బర్గ్ ప్రకారం తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఇతర వ్యక్తులతో కూడా సంబంధాలు ఏర్పడే దశ. సాంప్రదాయక దశ, పూర్వ సాంప్రదాయక దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి, మధ్య సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో తప్పు ఒప్పులను, మంచి చెడులను ఈ స్థాయిలో తెలుసుకుంటారు. ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 3 సాంప్రదాయ స్థాయి, ఏది కాదు. నెక్స్ట్ బిట్, హోంవర్క్ చేయని 4వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు. అప్పటి నుండి హోంవర్క్ చేయకుండా ఉండడం మంచిది కాదని తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో ఉన్నట్లు. హోంవర్క్ చేయని 4వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు. అప్పటి నుండి విద్యార్థి హోంవర్క్ చేయకుండా ఉండడం మంచిది కాదని తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో ఉన్నట్లు. 1 సాంప్రదాయ స్థాయి, 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 మధ్య సాంప్రదాయ స్థాయి. సో దయచేసి ఈ రకంగా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. మళ్ళీ దీనిపైన బిట్స్ తోటి మళ్ళీ మీకు వేరే ఒక సెపరేట్ వీడియో కూడా చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.